సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మకుంట నర్సారెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. చెల్లించిన తర్వాతనే ఇందులో పనులు జరగాలి, అప్పటి వరకు ఇందులో ఎలాంటి పనులు జరగకూడదు అని చెప్పి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినారు. ఈ ఆదేశాలను కుంగలో దొక్కి పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసుల నిర్బంధాలతో అంటే ఆయా గ్రామాలను కొండపోచమ్మ రిజర్వాయర్ చుట్టూతో ఉన్న గ్రామాలను పోలీస్ క్యాంపులుగా తయారు చేసింది. వందల మంది పోలీసుల పహారల మధ్యలో పేదల భూములు గుంజుకుంటుంటే కడుపు మండిన కనకయ్య ప్రభుత్వ దుశ్చర్యలను అడ్డుకుంటే పోలీసులు దాడి చేయడంతో అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. అతన్ని చావుబతుకుల మధ్యలో ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్తే అతన్ని పరామర్శించి ఆ కుటుంబానికి అండగా ఉండి ఏ భూమి అయితే ముంపుకు గురి అవుతున్నదో వాళ్ళకి సరైన నష్టపరిహారం ఇవ్వవలసిందిగా గజ్వేల్ మాజీ శాసనసభ్యులు నర్సారెడ్డి గారు ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి పరామర్శించడానికి నర్సారెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ గజ్వేల్ శాసనసభ్యుడైన నర్సారెడ్డిని పోలీసులు దురుసుగా వ్యవహరించి కొట్టి లాక్కెళ్ళి దౌలతాబాద్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. నేను అక్కడ పోలీసు అధికారులతో మాట్లాడితే అతని ఇంటి దగ్గర వదిలేస్తే అతను ఈ రైతు చావుబతుకులు ఉన్న మధ్యలో ఉన్న రైతుకు న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తానని అతని ఇంట్లో అతను దీక్ష చేయడం మొదలుపెట్టాడు. ప్రభుత్వం అతని దీక్ష చేయడాన్ని సహించక ఇంటి మీద దాడి చేసి నర్సారెడ్డిని కాదు నర్సారెడ్డి కూతురికి చెయ్యి ఇరగడం జరిగింది. కుటుంబ సభ్యుల మీద దాడి చేసి మళ్ళీ ఈడ్చుకొచ్చి ఇక్కడ ఆసుపత్రిలో బంధించింది నిర్బంధించింది. అంటే ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గజ్వేల్ శాసనసభ్యుడిగా తన నియోజకవర్గంలో తనను ఓట్లేసి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన రైతుల భూములను అక్రమంగా అన్యాయంగా ఇవ్వవలసినంత నష్టపరిహారం ఇవ్వకుండా భూములు గుంజుకుంటుంటే నిరసన తెలుపుతున్న ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులను కానీ కుటుంబాలను కానీ పరామర్శించకపోవడం అనేది దుర్మార్గం. రెండవది, ఈ కొండపోచమ్మ రిజర్వాయర్లో ఏదైతే భూములు ఈరోజు ముంపు గురవుతున్నాయని గుంజుకుంటుందో ఇవి వాస్తవంగా ముంపుకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. దానికి ఆనుకొని ఉన్న కావేరీ సీట్స్ భాస్కర్రావు గారి భూములను కేసీఆర్ గారి దగ్గర బంధువైన భాస్కర్రావు గారి భూములను కాపాడడానికి మొదటి సర్వేలో భాస్కర్రావు గారి భూములన్నీ ముంపుకు గురవుతున్నాయి. అతని భూములను కాపాడడానికి అతని